उम्मडी खम्मम जिल్లాపై డెంగ్యూ పంజా విసిరింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు అలుముకున్నాయి. విషజ్వరాలు విజృంభించడంతో ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే అంటువ్యాధులు సోకకుండా మెరుగైన వైద్యం అందిస్తామని అధికారులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులపై ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణలో విషజ్వరాల తీవ్రత బాగా పెరుగుతోంది. సీజనల్ వ్యాధులు గతేడాదితో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. ఏజెన్సీతో పాటు ఇటు మైదాన ప్రాంతాల్లోనూ డెంగీ జ్వరాల విజృంభణ ఎక్కువగా ఉంది. డెంగీ తీవ్రత ఇటు ఖమ్మం, వైరా, కొణిజర్ల, తల్లాడ, ఏన్కూర్లో విపరీతంగా ఉంది. ఈ ఏడాది మరి మలేరియా కంటే డెంగ్యూనే ఎక్కువగా వ్యాపిస్తుంది. జిల్లాలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా నమోదయ్యాయి. పెరుగుతున్న విషజ్వరాలతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతేటా ఏజెన్సీ ప్రాంతంలో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాటిపైనే వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో భారీగా నీరు నిలవడంతో అటు పారిశుద్ధ్య లోపంతో అంటువ్యాధులు విపరీతంగా ప్రబలాయి. దీంతో పలు ప్రాంతాలు మురికి కూపాల్లా మారడంతో దోమలు పెరిగి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు స్వైర విహారం చేయడంతో ప్రజలు విషజ్వరాలతో భయభ్రాంతులవుతున్నారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య లోపంపై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. అధికారులు ప్రతి ఇంటిని సర్వే చేసి వారికి జ్వరాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సూచించారు. అదేవిధంగా దోమలు వృద్ధి చెందే టైర్లు, మురికి కుంటలున్న ఇంటి యజమానులకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఫైన్ విధించాలని కూడా సూచించారు. ఇక ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని, అలాగే దోమల నివారణకు తరచూ ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక డెంగ్యూ బారిన పడితే లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొందాల్సిన దుస్థితి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వైరా నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు కరోనా బారిన పడి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా పూర్తి స్థాయిలో నియంత్రణ కాకముందే ప్రజల్ని డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి జీవితాలు ఆగమయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. విపరీతమైనటువంటి జ్వరాలు వచ్చినాయి. వైద్యం మాత్రం, వైద్య సిబ్బంది అంతా కరోనా టీకాలు, కరోనా నియంత్రణ, కరోనా టెస్టింగ్లో నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి డెంగ్యూ నియంత్రణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా సక్రమంగా తీసుకున్నటువంటి లేదు. డెంగ్యూ జ్వరాన్ని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చలేదు. దీని మూలం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో చెత్త పేరుకుపోవడంతో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధులు ప్రబలుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. వైరా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా డాక్టర్ ఐశ్వర్యగా నేను ఇక్కడ పనిచేస్తున్నా అండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఈ సీజనల్ వ్యాధులలో ఎక్కువ డెంగ్యూ అనేది ఎక్కువ ప్రబలవుతుంది. సో ప్రస్తుతానికి మా పిహెచ్సిలో 4 కేసులు ఉన్నాయండి డెంగ్యూ మీద. ఈ 4 కేసులు తాటిపూడి ఒకటి, లక్ష్మీపురం ఒకటి, గరిగపాడు ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనకి పాలడు ఒకటి. 4 కేసులు మనకి నిర్ధారణ అయ్యాయండి. ఈ 4 కేసులు వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నిర్ధారణ ట్రీట్మెంట్ జరిగిందండి. అక్కడ జరిగిన ఏమంటే పేమెంట్ ఏం చేశామంటే మేము ఇక్కడ తీసుకో, ఆ కేసెస్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు డిఎండిచ్చారు ఆదేశాల ప్రకారం ఆ ఏరియాస్కి వెళ్ళి అక్కడ మనకి ఒక సర్వే ఉంటుందండి, హౌస్ టు హౌస్ సర్వే. ప్రతి ఇంట్లో ఎవరెవరికి జ్వరాలు ఉన్నాయనేది ఫీవర్ సర్వే ఒకటి చేయడం జరుగుతుంది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సూపర్వైజర్స్, ఏఎన్ఎం సరాలు వీళ్ళందరితో ఒక టీం వర్క్గా తీసుకొని టీం వర్క్ ప్రకారం ప్రతి దగ్గర మనం హౌస్ టు హౌస్ సర్వే చేయించడం జరిగింది.